వాటిలోకి మరో వందే భారత్ రైలు హైదరాబాద్ విశాఖ మధ్య నడవబోతున్న ట్రైన్ మరి కాసేపట్లో వర్చువల్ గా ప్రారంభించబోతున్న ప్రధాని ఇవాల్ల కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఎన్నికల ముందు ఇదే చివరి భేటీ దేశవ్యాప్తంగా సీఏఏ అమలుకు నోటిఫికేషన్ ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం 2014 ముందు ఇండియా వచ్చిన శరణార్థులకు ఛాన్స్ తెలంగాణలో ప్రధాన పార్టీల పోటా పోటీ సభలు పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం మహిళా సదస్సు హైదరాబాద్ లో అమిత్ షా కరీంనగర్ లో కేసీఆర్ మీటింగ్ పూర్తైన టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటు 2 ఎంపీ 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ 10 ఎమ్మెల్యే 6 పార్లమెంట్ సీట్లు బీజేపీకి కేటాయింపు సంతోష్ కుమార్ 22 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం ఆగడాలు కోదండరెడ్డి సంచలన ఆరోపణలు ప్రణీత్రావు కేసులో దర్యాప్తు ముమ్మరం వాట్సాప్ చాటింగ్ కాల్ డీటెయిల్స్ డేటా రిట్రైవ్ సిఐడి లేదా సిట్ కు బదిలీ చేసే ఛాన్స్ మచిలీపట్నంలో ముదిరిన ఫ్లెక్సీ పాలిటిక్స్ టీడీపీ బ్యానర్స్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు పేర్ని నాని ఆదేశాలతో తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సర్వదర్శనానికి 8 గంటల సమయం 30 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు